కడప జిల్లా రాజంపేట మండలంలోని అన్నమయ్య ప్రాజెక్టు నీటికి రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జునరెడ్డి, వైసీపీ పార్టీ శ్రేణులు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఎగువ ప్రాంతంలో నుంచి పించ డ్యాంకు భారీగా వరద నీరు చేరడంతో డ్యాం నిండి 3 గేట్లు ఎత్తివేశారు. దీంతో అన్నమయ్య డ్యాంకు నీరు చేరుతుంది. ఈ సందర్భంగా మేడ వెంకట మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకిపాటి అమరనాథరెడ్డి తదితరులు డ్యాంలోని నీటికి పూజలు చేసి హారతి పట్టి పూలు చల్లారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ, అన్నమయ్య డ్యాం జిల్లాకే తలమానికమని, దీని ద్వారా దిగువ మండలాలకు కొంత అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా సోమశిల కలిసే ప్రాంతం ఎల్లంపేట వద్ద నీటిని తరలించి చిన్న చిన్న చెక్ డ్యాంల ద్వారా నీటిని ఆ ప్రాంతాల వారు ఉపయోగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఓం హిరణ్య భారత మదో పునంద దాతి మదో వ్యాధు ఏకదా బ్రహ్మణ భారతి ఏకదేవ శతమాన ఆయుష్యో దాతి ఓం శ్రీ గంగా. అదే కాకుండా మన కడప జిల్లాకే ఒక మంచి సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా ఇట్లా ఫెన్నా ఇట్లా చెయ్యరు కలిసే చోట ఎల్లంపేట దగ్గర ఒక చిన్న ఒక చెక్ డ్యామ్ కానీ ప్రొవైడ్ చేసుకుంటే మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది. దాన్ని కూడా మన ఈ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చి చూసుకోరావడం జరిగింది. ఇది చాలా మంచి స్కీమ్ అవుతుంది ఫ్యూచర్ లో.